ఈదురు గాలులు అకాల వర్షాల వలన నష్టపోయిన నిమ్మ అరటి వరి మొక్కజొన్న వంటి ఉద్యాన పంటలు గల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పంట రుణాలు మాఫీ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా దేందలూరు మండలంలో రైతు సంఘాల కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిమ్మ తోటలు వేళ్లతో సహా పడిపోవడం, వరి కంకుల నుండి పూర్తిగా ధాన్యం రాలిపోవడం, అరటి పంటల తయారీ దశలోనే ఉండగా తీవ్ర గాలి వలన గెలలు తెగి పడిపోవడం జరిగింది. నష్టపోయిన రైతులకు పంట రుణాల మాఫీ చేయాలని, రైతులను ఆదుకోవాలని, ఆదుకోని పక్షంలో రైతులంతా ఆందోళన బాట చేపడతారని జిల్లా రైతు సంఘాల కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్న రాత్రి వచ్చిన ఈదురు గాలులు అకాల వర్షం వల్ల దెందులూరు మండలం రామారగూడు చలచంద్రపూడి పెరుగుగూడు ఇట్లాంటి గ్రామాల్లో వాళ్ళ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా నిమ్మ పంట చూస్తే ఇవాళ మొత్తం నిమ్మ తోటను పరిశీలిస్తే గనక 2 ఎకరాల నిమ్మ తోటలో 350 మొక్కలు ఉంటే దాదాపు 300 మొక్కలు ఏడుతో సహా పెకిలించినట్టు ఇవాళ మొత్తం నిమ్మ తోట అంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక్క సీజన్కే ఈ 2 ఎకరాలకి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది వాళ్ళ రైతు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. అలాగే మొక్కజొన్న కండ్లు అయితే మొత్తం తడిసిపోయి మొక్కలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. వరి పంట అయితే వరికున్న కంకులు మొత్తం గింజలన్నీ కూడా రాలిపోయి మొత్తం ఏమీ లేకుండా వరి మొక్కలు మాత్రమే మిగిలిన పరిస్థితి ఉన్నది. అంటే మొత్తం వరి గింజలన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి, ధాన్యం అంతా రాలిపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే అరటి తోటలు అయితే ఏ ఒక్క అరటి తోటలో ఒక్క మొక్క కూడా నిలబడిన పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం అరటి తోటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఎకరాలకు ఎకరాలే మొత్తం పంట అంతా కూడా పెట్టుబడి పూర్తిగా పెట్టిన తర్వాత మొత్తం పంట అంతా నాశనం అయిపోవడంతో నష్టం ఏర్పడంతో రైతులు ఇక్కడ ప్రధానంగా కౌలు రైతులు పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రెండోది ఇక్కడ మొత్తం ఏం చేయాలో కూడా అర్థం కాక అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు జరిగిన నష్టాన్ని, ఎందుకంటే ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది, నిమ్మ కానీ అరటి కానీ ఇట్లాంటి పామాయిల్ కానీ ఇట్లాంటి పంటలకి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అలాగే వరి పంట మొత్తం తడిసిపోయిన పరిస్థితి ఉన్నది, మొక్కజొన్న అయితే తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి జరిగిన నష్టాన్ని అధికారులు వచ్చి వెంటనే నష్టాలను నమోదు చేసి అంటే ఉద్యాన శాఖ అధికారులు కానీ అట్లాగే వరి మొక్కజొన్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ వెంటనే ఈ ప్రాంతాలని పర్యటించి ఈ మొత్తం ఈ పంట నష్టాలని నమోదు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పంట నష్టాలను నమోదు చేయడమే కాకుండా జరిగిన నష్ట ప్రకారం అంటే నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి ఎంత మేరకైతే నష్టం జరిగిందో ఆ మేరకు నష్టపరిహారం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు వచ్చి స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నష్టాల యొక్క వివరాలని పూర్తిగా నమోదు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు రైతాంగం ఉన్నారు. కాబట్టి తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, మొక్కజొన్నను కూడా వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే నిమ్మ రైతులు అలాగే అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఆ నష్టమైన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.